मिस सैयद पता बाय बाय मेरे तुकतुना डू एक कड़ा अन्ना डू रारा बैठ की पिल्ला ना कुड़का नन्नू पट्टी चलें ट्रा रे 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 देखिए कौन सी चपलासर भी नहीं पिल्ला रा बाय बाय इड कंट सीन लेते गानी तो अंदर अधीश कलन कॉल वन बैठ कर जीप ला पड़े इंद्रा पड़े नहीं वर चंपेस्ता ना नी कड़ालो भय लेते इंद्रा जो डर गया समझो मर गया नी पेरे इंद्रा गब्बर सिंह ఎవరు పెట్టారు పెట్టడానికి అమ్మనన్నారని నేనే పెట్టేసుకున్నా అవును సార్ నా పేరు కూడా సాంబన్ పెట్టారు నా ఫ్రెండ్ నమస్తే మేడం రమణాజీ మార్కెట్ యార్డ్ లో ఉన్నారు पांच गुना चार बीस का आसिल रमणा जी नमस्ते अम्मा मी कोसमें इधर चूस्तुन्नाम ई सारे पंट बागा वच्चिंदनुकुंटानु मा गानी न्यायं जरगकपोते इदे आखरि पंट अवुतुंदम्मा राघव वाळ्ळ एक्कडा मीरु चेप्पिनट्टे ऊर्लोळ्ळंदरि दग्गर संतकालु सेकरिंचाम इविगोंडि कागितालु हरिनारायण गारु मी पोराटं गुरिंचि मोत्तं चेप्पारु ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది తవ్వి మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్లా అడ్డు తగులుతున్నారు తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని వందల ఏళ్ళు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి అందుకు మేమే వనాలి అందుకని ఇలా మనుషుల్ని చంపి వ్యాపార భూములు లాక్కోవడం అన్యాయం కదా సివిల్ రైట్స్ లాయర్ సాబ్జీ మీకు పైనున్న వ్యాపారం కనపడుతోంది నాకు దాని కిందన వ్యాపారం కనపడుతోంది ఈ వ్యాపార భూములను మైనింగ్ చేయాలనే నీ కోరిక నేను బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్ అసలు నువ్వు బతుకుతే కదా విచ్చేద్దాం చెవి మీరు ముక్కుకు పెట్టుకునే పొడక చెవులకు వెళ్ళని దిద్దులు కళ్ళకు పెట్టుకునే మెట్టలు ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి పడే పనిముట్లు ఎక్కడి తెస్తాయి నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా రైతన్ను ఈ కాగితా లాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి
ఎవడికి ఎవడికుంది ఎవడికి నువ్వే చేసుకుంటావు లేరా? ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటా. మొట్టమొదటిసారి గబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం. ఆ రోజు వాణ్ణి చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెత్తూనే ఉన్నాం. अब तुझे डर क्या है हम दिखाएंगे. अरे नौटंकी साले, तू हमसे डर की बात कर रहा? तू हम डर का डेफिनेशन है बे गुटले. काट दो उसको. అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా. మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది. కలిసి క్షమించడం తప్పులు చేశారు. అందరినీ కాల్ చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా. ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం. ఏంటి ఒక్కడి నేనే, ప్లీజ్ ముజే అరెస్ట్ కర్లో బస్. బేటా బబ్లు నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎనర్జీరా. हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है. तेरा नाम क्या है रे?
सिंह? नाम है सरदार गब्बर सिंह, पूरा हिंदुस्तान हमारा ज्यूरिसडिक्शन है बे, कोई शक? अगर इसको ऊपर ठोके ना किश्ता पिश्ता बन जाता, और इसको टैंक बैंड ट्रीटमेंट बोलते है सर। वीडू विस्की बॉटल लगा कनपिस्तुन्नाडु, नीचे मारे तो ऊपर का ढक्कन खुल जाता, इसको धूलपेट का ट्रीटमेंट बोलते है सरदार। जीना यहाँ मरना यहाँ, रे ఇలాంటి ట్రీట్మెంట్ చెప్పే నా చెయ్యరు కొట్టు, ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల్లా ఇంజక్షన్? చాలా బాగా చెప్పారో సాంబు, థ్యాంక్స్ సర్దార్. అసలు యూ టీజింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? హే సర్దార్, లాలా కూడా ట్రీట్మెంట్. అగర్ మై इनको जाली के माफिक नरम ऊपर करे तो बहुत आराम मिलता, अगर वो नीचे करे तो उताइच। उताइच? उताइच। राजु लेन अपड़ो सारंगा रारादा पोरादा सारंगा నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు గన్ కావాలన్నమాట, నీకేమైనా తిక్కా? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నాలాంటి వీరజవాన్ చేతి గన్ ఇస్తేనే గౌరవం ఉంటుంది. చెప్పు. అవునులే, రోడ్ మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద చేస్తారు? ఇగో నిన్ను సీఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం, వెళ్ళు. గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవ్వనేవారు, కనీసం సిటీలో కూడా ఉండేవరా? సెటిల్ అయ్యావు కదరా, సెటిల్ అవ్వడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీసు కేడీసు తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు. ఇక రతన్పూర్ లోనే రాసిపెట్టిందేమో, వెళ్ళి వెతుక్కో. అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూతురుందండి? ప్రాబ్లం ఉంది. మూసుకో. ఊరికి దమ్మున్న సీఐ కావాలన్నాడు, నీకన్నా ఎవడున్నాడరా? వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పట్టుకెళ్ళి. నేనెందుకు సార్, నేను లేకపోతే వెళ్ళాడా? అఘోరించవలే, ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయావు. వెళ్ళండి. మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది, అయినా సీఏ గా రతన్పూర్ లో అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రై సాంబా, నిన్నే ఎట్లా వెళ్ళేది? వన్ సెకండ్ మందులాల్ గారు. సార్ నా పేరు నందులాల్ అండి, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడు బండిలో వస్తే 10 కారాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో, ఏం డిసిప్లిన్ రా, గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరవ్ సింగ్ గారు బళ్ళు వస్తాయని. ఇంకా నయం అటువైపు పడ్డా. మార్నింగ్ సార్, ప్రగడ రండి సార్, వెళదాం. మీరు కూడా నందుజీ, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్, లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్లన్నీ బైపాస్ రోడ్డు ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్, జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైన్లన్నీ భైరవ్ సింగ్ గారియా సార్? ఇక్కడ నుంచి రోజు పోర్ట్కి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్? మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. చాలా సర్వీస్ గేట్ లోకి ఎంటర్ అయ్యాం సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్, ఇక్కడ నుంచి మీదే సార్. అరే సాంబా, బాబా చెప్తే ఏంటనుకున్నాను రా, సెటప్ కదిలింది. ఓహో,
ఉండడానికి బంగ్లా తిరగడానికి కారు ఎక్కడానికి గుర్రం పనులు పని మంచి సంబంధం కూడా చూసారా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు ఇక్కడే వర్కౌట్ అవుద్దా చూద్దాం సార్ ఇదోడ్రా ఈ కారు గుర్రం మీరు చూడటానికి మేము వాడటానికి ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉండడానికి కాదు మీరు పోయేదాకా ఉండడానికి అండర్స్టాండ్ బంగ్లా శేఖర్ గారిని శేఖర్ కాదు సూటాల శేఖర్ సింగ్ చౌహాన్ రాజ్పూత్ రాజ్పూత్ యా మనిషి వస్తే అలా లేవు పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు పాలించే ప్రభువులం గుడ్ గుడ్ యా ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్ అవునా అవును సార్ ఓ నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మిస్టర్ ఇక్కడ మేము పెట్టింది తినాలి చెప్పింది వినాలి నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి గాలి పీల్చినా మాకు వినిపించాలి అటు వెళ్తే బంగ్లా వస్తుంది అటు మీరు వెళ్ళడానికి వీల్లేదు ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది నువ్వు చూడటానికి కూడా వీల్లేదు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యు యా ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయే బాగా ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది మీతో పొద్దున వచ్చేస్తుంది ఇది ఎవరు కట్టించారు ఒకప్పుడు ఇది సంస్థానం సార్ ఇక్కడ గుడి బడి పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు ఆయన ఇప్పుడు లేరు రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు ఈ తిట్టడితో చచ్చిపోతున్నాడు గంగారాం అమ్మా అర్షిని చూసావా లేదమ్మా హరినారాయణ గారు వచ్చే టైం అయింది మిథాలి అర్షిని చూసావా చూడలేదు ఎక్కడికి వెళ్ళింది ఉప్పు తక్కువ చాచా అర్షి అర్షి ఏంటి మధు ఏంటలా అరుస్తున్నావు యో ఈ రోజు నీ పుట్టినరోజు మంగళస్నానం చేయాలి కదా ఎక్కడికి వెళ్ళావు నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా అర్షి నీకు నేనే కానినగా ఆట పట్టిస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్తాను మధు ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా కాంచనవనం మర్చిపోలేని నా జ్ఞాపకం ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి అంతే నీకు గుర్తుందా ఒకరోజు అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళా కాంచనవనంలో కూర్చున్నాను
అర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుని అంబారి మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి వణికిచ్చి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే పెద్ద దూరం కాదనుకున్నా, తిరిగి రాలేనంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో చెప్పడం మర్చిపోయాను, నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే నా బాబా. థాంక్యూ. ఆ గాయం ఏంటి? ఇదా నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ కత్తిని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేఫ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? వచ్చావో స్వామి, మమ్మల్ని ఆదుకోవడానికి. రండి స్వామి, రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషన్ సమస్య తేలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. సింహాసనం మీద కూర్చున్నట్టు వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరు గన్ పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఏమండవా? ఈ ఊళ్ళో భైరో అనే పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరో భైరో అని తెగ వింటున్నాను, కానీ కదేంటో? రాజవంశీకుడు అండి. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్దరాజు. కానీ దేవుడు లాంటి మనిషి సార్. ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్ సార్. ఆయనకి నాలుగు చేతులు. నాలుగు. ఒకడు అప్పాజీ. అప్పాజీ చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను. ధన్ను. వాడు చంపుతూనే ఉంటాడు. ఇక మూడో వాడు పఠాన్. పఠాన్. వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక నాలుగో వాడు మట్కా శ్రీను. ఇప్పుడు చెప్పానే, వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటి దగ్గర ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబల్ లా అండ్ ఆర్డర్ పనే లేని కాడికి ఏం చేయాలి? వేయించుకుని చాలు పద. కంటిన్యూ. బస్తీ దసాన్ని బాగా ముస్తాబయ్యింది, అంద చందాలవన్నెలాడి ఎంతో. మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. కూర్చో. కూర్చోమంటారుగా, కూర్చో. సరే, ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారుగా, పాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు, పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది. అబ్బో పాడి. సన్న జాజి పాడక మంచి కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా
మాట విను. భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. నమస్కారం మున్షీరావు. వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. ఆక్షన్ కే బాద్ ఫైనల్ ఫిగర్ తయ్ కరేంగే. అభి ఆప్ 85 లాక్స్ అడ్వాన్స్ లే లీజియే. Hello, Arshi darling. A very, very happy birthday to you. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% బాటామీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి. అర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాట తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారుండి రాకుమారికి తీసుకురావాలి. హలో, అది రాయల్ ఎంట్రీ. మాలాంటి వాళ్ళ కోసం. ఇది కామన్ ఎంట్రీ. మీలాంటి వాళ్ళ కోసం రారా? ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు. వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్ జీ, చౌహాన్ జీ, నాకు చిన్నప్పటి నుంచి రాజులు రాణులను చూడాలి చాలా పిచ్చి కోరిక. ఒకసారి నేను చూసేస్తానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరు భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 ఇయర్ చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మ్యాన్, కమ్ ఆన్, కమ్ ఆన్. నువ్వు ఇస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి,
చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళ్ళదాడు కళ్ళదాడు క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికే నన్ను రమ్మంట? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్ అంకుల్, డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే పేరేంటి? నా పేరు. పేరు? పేరు చెప్పు, చెప్పు. అసలు ఇలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గన్ ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుకుమారమైన చేతులు. మెత్తగా అబ్బే ఆయ కష్టం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. నీ చేతి కంటిని పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయినా రైట్? ఓ వాట్ ఎన్ అనాలిసిస్. బాధపడకు, మెహూనా నీ ఒంటరి బతుకు ఎలా ఉంటుందో నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను. మనిద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూస్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేసుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పాలి. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు మరి, నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు, టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. నేను చెప్పను, సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నమస్తే. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే? ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ ఎ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, అన్నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. హలో హలో, ఎవరు అతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేఫ్ చేసింది అతనే. ఇలా ఇలా అంటున్నాడు ఏంటి? వేళ్ళ గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్, ఈ పువ్వు తన కివ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్. నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు అర్షికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదంతరికి జరిగేదేనండి, ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. తప్పు చేస్తే పడరా మరి? తప్పేంటండి, మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయండి? ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి. అమ్మాని ఏంట్రా జల్సీ ఫెలో, ఎందుకు వస్తున్నావు?
పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి సిక్సర్ లో కొట్టడానికి. ఏ సిక్సర్ లో? పోలీస్ సిక్సర్ లో. అయ్యా ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా. అయ్యా మా పిల్లల చదువుల సంగతి ఈసారని అయ్యాలో చూడండి అయ్యా. అది మాట్లాడడానికి వచ్చాను. రండి హరినారాయణ గారు. ఏం తీసుకుంటారు, కాఫీ టీ కూల్ డ్రింక్? నమ్మకం. రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా? ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా? ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు. మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా, ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో. భలే చెప్పావన్నా. మంత్రి వైనా నీకు మోచేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు, అనుభవిస్తావు. అయ్యా మంత్రి గారు ఏమన్నారయ్యా? అలాంటి ఖద్దర్లు ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. ఈయనేంటర్ ఎప్పుడు నా మీద పడతాడు? రాజమాణిక్యం ఏంటి ఇదంతా? మామూలే సార్, మినిస్టర్ వస్తే చాలు వీళ్ళ కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. వెళ్ళండి 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 మిమ్మల్ని వెళ్ళండి. నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది. మీరు పోలీస్ కదా, వాళ్ళని పట్టుకుంటారా? చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తున్నారా? తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి 10 నిమిషాలు ఇదంతా ఖాళీ అయిపోవాలి. ఇది మళ్ళీ స్కూల్ అయిపోవాలి. 10 నిమిషాలు. ఆల్రెడీ 2 మినిట్స్ హోగయా, తొందరగా ఖాళీ చేయండి లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా. ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు, గాని మీ ఓడి రేట్ ఎంతో చెప్పు. లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడు. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటమ్ అనుకుంటున్నాను బే. గన్నులు తెలుసంటా, స్ట్రాటజీ అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు. తలుపులేంట్రా, బలం జరపండిరా. మట్కా మట్కా సీన్ ఇక్కడ. పైన ఉన్న గుడ్డు ఒక్కటే కనబడుతుందా? ఈ గుండు ఎనకాల ఉన్న గుడ్డు కనబడుతుందా? ఓరే కోఫ్లి, సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజెడీ. వీడి కాయ కచ్చోడియే బజరంగి. హకీమ్ అందరూ కలిసి ఏం చేస్తారా? మంచి నీళ్ళు తగ్గదామని. సర్దార్ ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా. నువ్వు కింద రంజిత్ సింగ్, నువ్వు ఎన్న తీసుకోండి. బ్రూస్లీకి బాబా ఎలా ఉన్నాడన్న?
మరి ఏమైనా స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నేను చేసే తప్పేదో మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పే మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్గా నా కర్తవ్యం కదా. చేసేది ఏదో పన్న తప్పు గురించి మాట్లాడుతుంది. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి. సర్దార్తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి. హలో, హలో, ఫోన్ చేసి మాట్లాడండి. లైన్లో ఉన్నారా లేదా? ఆల్రెడీ లైన్లోనే ఉన్నా. ఏయ్ హువా, ఏంటి ఫోన్ చేసావ్? థాంక్స్ చెప్పాలని. ఎందుకో? ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా. ఎవరిపైన వాళ్ళు చేస్తే థాంక్స్ చెప్పకూడదు. అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు. సరే, లంచ్కి రండి. మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది. పిలుస్తుంది ప్రిన్సెస్సా నువ్వా? ఎవరు పిలిచినా ఒక్కటే, రండి. షూర్ షూర్. ఏంటి సర్దార్ అంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. మరా గబ్బర్ సింగ్. అయ్యో, నాకే మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ అయినా ఈ వేషం నన్ను జైలుకి పంపిస్తావమ్మా? వద్దమ్మా ప్లీజ్. మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. సారీ సారీ. నమస్కారం అండి. క్షమించాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదండి, క్షమించాలి. సారీ అండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో, మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు. ఇష్టంగా? నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు. అలా అనుకోకండి, మనం మన ఒక్కటి ఒక్కటే. నిజంగా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా నిద్దాం. చేసేది దిక్కుమాలి పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే, వెయిట్ చేస్తాను. ఏయ్ సర్దార్, మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియ అడుగుతున్నా శేఖర్, మధు మీ ప్యాలెస్ మెంబర్ గారు, మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా? కాదు. ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకు మనకి కట్టేసేవాడి. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ, మేము ఉండకూడదా? లంచ్ టైమ్ ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే శేఖు, కొంచెం జాజి జాపత్రి ఎక్కువించు తెలుసుగా. వెళ్ళు. ఓకే, థ్యాంక్స్. జ్యూస్ తాగుతున్నాడు. అలాగే అండి. Thank you.
చూడు మధు, నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటాం, భార్య అయితే ఇంకా బాగుంటావు. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను, చూసుకోనా? తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆని ముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేసు? అయ్యో, మీరు కొంచెం శేఖరు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిల్లీలు చుట్టుకుంటున్నాను. కిల్లీలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోజనం చేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. శేఖు, జాయిన్ అస్ నో. ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేయండి, మీరు కూర్చోండి. మీరు కూడా. అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్ తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. Bengal Tiger నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజు బంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడు. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమలో ఉంటే వాడు పెళ్లంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా, చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా? ఆ చావు వార్త చెవిలో చెప్పగానే మా నాన్న కోమలోంచి బయటకొచ్చాడు. కానీ ఏం లాభం, జీవచ్ఛవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరు వచ్చారు, చెప్పా వినలా, చంపా, ఇప్పుడు నువ్వు వచ్చా, ఏం చేద్దాం? సార్, సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్, మమ్మల్ని వదిలేండి, వెళ్ళిపోతాం. భోజనం చేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను. రైట్ వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. రాజా సాబ్. నమస్కారం రాజా సాబ్. రాజా సాబ్, మై మట్కా తిను సాబ్. అప్పచ్చి, ఏంటంట? ఏమి లేదు సార్, కొత్త సిఐ వచ్చాడంట, బిజినెస్ బంద్ చేయించి స్కూల్ ఖాళీ చేయించాడంట. అప్పచ్చి సార్, ఇలాంటి వీధి కుక్క నిన్న దాకా రానివ్వకు. అర్థమైంది సాబ్జీ, పటానికి ఫోన్ చేసి చెప్తా. మీరు ఎక్కడ సాబ్జీ? సాబ్, వెళ్ళిపోయి అరగంట అయింది అక్కడ. ఆడు పట్టించుకోక ఈడు పట్టించుకోక ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పెళ్ళిపోయారు, అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ గా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. హే రాజన్, శృంగార వీరన్ ఏడుచేలాగానే ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయిపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయడు బెటరా, కాల్చి పడుతుంది. పోదు సార్, గుమ్మడికాయ కన్నా గన్నే బెటరు. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మంచిది, చెప్పండి సార్.
చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువసిపోయింది. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్. నేను పెడతాను, కళ్ళు మూసుకో ప్లీజ్. ఎవడొద్దు పెళ్లి చేసుకో, బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్పు. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా. ఇన్నాళ్ళకి సరైన మగోడికి గెట్టం గీసే శాంతి వచ్చింది సార్. ఒక్క నిమిషం గౌరీ, రాజమండ్రి ఏంట్రా, ఏంటిదంతా? ఈరోజు రాజా భైరవ్ సింగ్ పుట్టినరోజు, ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇలా ఫైరింగ్ చేస్తారు, అడగరానా? ఎవరికైనా తగిలితే ఇక్కడ ఎవడ అడగడం, ఇది ఇక్కడ ఆచారం సార్. అందనంత ఎత్తులో ఉన్నాడు భైరవ్, చాలా సేఫ్గా ఉండాలంటే పైకి చూడకూడదు, పాదాలంక చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? మనం ఏంటో చూపించండి. ఏంటంటే నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసిండవు, మా గండ్లకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి కాలి చెప్పేది కాల్చి పారేస్తాను. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని నాలుగు వైపుల నుంచి లేపుకుంటే ఎంతమంది బొందలు పడుకుంటారు. మీరేం సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు పిలువు? ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ మూయించారు, ఇప్పుడు టౌర్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనే దానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి మనుషుల్ని కూడా. రాజమాణిక్యం ఇది పట్టుకోమ్మా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతులు ఉండవు. అర్థమైందా? అరే ఏయ్, అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా, పూర్తి గడ్డం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండద్దు. ఈ పోలీసు వాడు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు, వాడికి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళైందా? లేదంటండి. అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు, ఎవ్వడి మాట వినడు. మీ మాట వింటాడేమో ట్రై చేయండి. అప్పాజీ అతను ఎంప్లాయ్, అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం, 12 ఏళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి, బందోబస్తు వస్తాడుగా.
ఎందుకు ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నేను చెప్పకుండా దాచింది సర్దార్కి చెప్పబోతున్నాను. ఏమని? ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని. కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. సాబ్జీ సర్దార్ గబ్బర్ సింగ్. రాజా భైరో సింగ్ అంటే అతనే. పిలుచుకురా. రాజా భైరో సింగ్ గారు రమ్మంటున్నారు. ఇలాంటి రంగులు రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం రాజాగారు చూడలేదు. నాకివ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడగరా. తంతే టన్నుల కొద్దీ మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్తవాల్ సాబ్, భైరో సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. చెప్పా. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే. ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీసుని శిక్షించడానికి పుట్టిన వాణ్ణి. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికి వస్తే శాల్తీ కూడా ఉండదు. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా? బేస్ లేచిపోతే ఉంటాను. భైరవ్, బలి పూజకు టైం అవుతుంది. సమ్మ మధు ఇక్కడికే వస్తానంత నాకు అనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సంబ ఏంటంట? నా పగ ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. బాగుంది కదా ఈ పగని రోజు అనుభవిస్తుంటే. అది ఇంకా బాగుంటుంది.
అప్పుడు ఖ్యాల్ పిల్లలు రత్నం పొద్దులు దాసం మూత జిల్లా మొత్తం వినబడాలి. పిల్లలు మళ్ళీ బళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి? 3 గంటలకు సార్. I'll make sure that the load reaches you on time. That's my word. Hope you'd enjoyed the sale. Thank you. Saab ji. బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలిక. మగతనం చచ్చిందరా మీకు? తీయండి రా బళ్ళు. ఈ భైరోకే నాకాబందీ పెడతావురా నువ్వు? ఈ భైరోకే వీళ్ళంతా నేను బతకనిస్తే బతుకుతున్న బానిసలు. వీళ్ళ కోసమా నువ్వు బానిసల నాయకుడివా? నువ్వెక్కడ నిలబడ్డావో తెలుసా? ఈ భైరో సామ్రాజ్యంలో ఇక్కడ నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా? పుట్టిన ప్రతి యదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ యదవైనా భూమికే సొంతం. పొగరికి తలగరేసి నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. పుట్టాడు ఇద్దరిని కొడితే నాయకుడు అవుతావా? నేను సైగ చేస్తే సైన్యం వస్తుందిరా. ఒక్కడివేం చేయగలవు? ఒక్కడివే, 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 ఒక్కడే, ఒక్కడే. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంత మంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఏ భైరవ్, నిన్ని కమాండ్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా, చూస్తావా?
ఏంటి పరిస్థితి? ఇదేంటయ్యా, ఎంపైర్ మొత్తం పోయి ఫైర్ మీద ఉంటారనుకుంటే ఇలా ఎఫైర్ మీద ఉన్నారేంటి? సాబ్జీ, మీకోసం మంత్రి గారు మొత్తం అసెంబ్లీనే తీసుకొచ్చారు సాబ్జీ. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు సాబ్జీ. మార్కులు కొట్టేయడం అంటే చీప్ గా రుణం తీర్చుకోవడానికి. ఆప్ యే బతాయే కి ఉస్కి మౌత్ కైసే హోనీ హై. వాడు బతికే ఉండాలి. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని 5 మినిట్స్ లో పోగొట్టేశాడు. ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది. వెనకపడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు, రాకూడదు. ముందు నమ్మకాన్ని, ఆ తర్వాత సర్దార్ గారిని చంపాలి. శేఖు పాపలు కాసేపు ఆగుతారా? కాసేపు. దీనికి ఏమంటారు? థ్యాంక్ యూ లేడీస్. సర్దార్ సర్దార్ పాపలు కాల్చి పడుతుంది. ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు వాడిని ఎదిరించి నిలబడ్డ మగాణ్ణి చూశాను. మీరు నాకు సాయం చేస్తారా? వీళ్ళంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు. ఆ భైరో భూదాహానికి మైనింగ్కి బలైపోయారు. సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు. మా రాజావారి ట్రస్ట్ నుంచి మా సాయం మేము చేస్తున్నాం. మీ గురించి చెప్పండి. వాళ్ళు నా మేనకోడలు, మేనలుడు. ఒకప్పుడు రాజమహల్ ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది. రాజావారెంతో ఇష్టపడి సేకరించిన ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం. ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది. దానికి తల్వార్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ఆ భైరో సింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు జనబలం ఉంది, కానీ ఆ జనానికి బలం లేదు. ఆ బలం మీరై వస్తారా? నా అవసరం ఉందనుకుంటే పిలవకపోయినా వస్తాను. పిలుస్తుంటే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. జీవన్ మే తూ డర్ నహీ హిమ్మత్ వాలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మేము వచ్చిన విషయం తల్వార్ గారికి తెలుసా? నేనైతే చెప్పాను సార్. హలో తల్వార్ గోల్పూర్. హర్షీదేవి, ఈ తల్వార్ గారు కావాలనే మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళిపోదాం రండి. ఏమైందండి? మాట్లాడితే మాట ఇవ్వాల్సి వస్తుందని రావట్లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమాట సార్ ఇది? గొప్పలాడే గోలీలాట రా అబ్బాయి. సమజైందా? సారీ గాయ్స్, నిన్న 5 కొట్టే ఇవాళ 3 సరిపెట్టావా? గెటింగ్ బెటర్. ఫస్ట్ టైం యూనిఫామ్ తో గాల్ఫ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నా. సారీ, నేను ఆడటానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? హరినారాయణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, విషయం చెప్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కదా? రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను. రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను, ఎదురెళ్తాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సారీ సార్, ప్రశాంతత కోసం మీరు రోజు ఆడే ఆటలోనే ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ వచ్చి మీద పడిపోతుంటే
పారిపోతుందని చెప్తుంది. నెలకి 5,000 జీతం తీసుకునే స్థాయి నుంచి 8,000 కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా? నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం. మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచెమైనా తిరిగి పంచాలి కదా. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అది అనుకోండి. తల్వార్జీ, 10 మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైనా సరే నేను ఎదురెళ్తాను. ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను, అలవాటైన అపాయం నుంచి కాపాడలేను. నమ్మి నాతో వస్తే ప్రాణం ఇస్తాను. బాయ్. అతను ఒప్పుకోలేదు కదా సార్. ఎక్కడ తొందర ఏంట్రా నీకు? హలో, మండే మార్నింగ్ ఓకేనా? ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యా, నన్ను నాకు గుర్తు చేశాడు. నా గురించి చెప్పలేదు తప్పే, కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయం ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవటం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొన్నంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండు కలిగాయి. నాకు ఈ హోదాలు గౌరవాలు ఏ వద్దు, నువ్వు అంటే చాలు. హర్షి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోలేదు, తెచ్చుకోను కూడా. నాకు నువ్వు అంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికి మంచిది. ఒక్కసారి మనసు ఇచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి నాకేమొద్దు. నాకు నువ్వు కావాలి, నేనేతో ఉండాలి, నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఇలాగే వదిలేస్తావా? సాబ్జీ, రమేష్ తల్వార్తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లోకి ఇట్నుంచే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కార్ట్ ఇస్తానని మాటిచ్చాడు రాజా సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా, చూడు ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. రాయ్, సిగ్నల్ ఇవ్వరా. భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, హౌ ఆర్ యు మిస్టర్ రమేష్ తల్వార్? యెస్, వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఏంటి సాంబా గారు, మీరు భయపడుతున్నారు? సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు, గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. అమ్మగారు, మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటది అంటే, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే.
యకా సర్దార్ ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి ఈక్వల్ షేర్ సూపర్ స్వీట్ తీసుకోండి శేఖర్ సింగ్ అతిథి మర్యాద సారీ థ్యాంక్ యూ ప్లెజర్ టు మీట్ యు ఏంటండి అలా చూస్తున్నారు ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది మీ నవ్వులో కూడా ఇట్స్ వెరీ నైస్ ఓకే అతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు ప్యాలెస్ ని హోటల్ చేస్తారంటే ఏదో పెద్ద రిస్క్ చేసావు అంట చేసే ముందు నా గురించి ఒక్కసారి ఆలోచించావా ఏం కాలేదుగా అయ్యుంటే అయ్యుంటే ఏం అవ్వదు ట్యాక్స్ కట్టు ట్యాక్సా దేనికి ముద్దు పెట్టు హరినారాయణ గారు ఇలా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు ప్లీజ్ పెట్టవా పెట్టకపోతే పిలిచేస్తా పిలు చూపించు పిలు హరినారాయణ గారు ఏంటమ్మా ఒక నిమిషం ఒప్పుకుంటావా లేదా సరే 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 ప్లీజ్ చెప్పమ్మా తల్వార్ గారికి మన దర్బార్ హాల్ చూపించారా అక్కడికే తీసుకెళ్తున్నానమ్మా చూపించండి అలాగే అమ్మా ఏంటి ఏం చేయకుండానే చెమట పడుతోంది భయమా నీ గురించి చాలా చెప్తుంటారు చాలా గట్స్ అంట ఇదే నన్ని గట్స్ నా గట్స్ గురించి మాట్లాడకే మరి పెట్టు పెట్టు ఇదా ముత్తు పెట్టమంటే సౌండ్ చేసేవంటి నీ రొమాన్స్ సౌ గుచ్చిలో ఉంది ఎలా మళ్ళీ ఏంటి దాన్ని ముత్తు అంటారా మరి ముత్తు అంటే ఏంటో నేను చూపినా అసలు భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు అమ్మాయిలు ప్రేమించేదాకే భయపడతారు ప్రేమించిన తర్వాత కాదు అర్థమైందా ఈ స్థలాన్నంతా మీరు ఉపయోగించుకోవచ్చు అయ్యో మధుజీ నమస్తే కష్టంలో ముందుంటారు ఈ సంతోష సభలో ఎక్కడికి వెళ్ళారు ఈ స్వీట్ అయ్యో ఈ ఆనందం అంతా మీ వల్లే తీసుకోండి తీసుకోరా తీసుకో ఈ ఆనందం అంతా నీ వల్ల అన్నట్టుగా తీసుకో అవును అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు భర్తకం చేశారా శేఖర్ గారు ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు పైగా ఇదేమైనా చిన్న విషయమా పది కాలాలు చెప్పుకునే విషయం ఓహో పది కాలాల పాటు చెప్పుకునే విషయమా వెరీ గుడ్ వెరీ గుడ్ రే నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఆగు పిలుస్తా అంకుల్ని పిలిచి మీకు గొడవ నమస్తే అన్నారు గారు ఏమైంది అదే పెద్దవాళ్ళ గారిని ప్యాలెస్ కి రావద్దని చెప్తున్నారు శేఖర్ గారు అసలు ఏం జరిగిందంటే అన్నారు గారు నేనంటే నేను పడదు నేను ఊళ్ళో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ట్రబుల్ చేస్తున్నాను శేఖర్ సింగ్ కొత్వాల్ గారికి సారీ చెప్పు నో బీయింగ్ ఏ రాజ్పుట్ ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు సే సారీ టు ఏ కామన్ మ్యాన్ నేను చెప్తున్నాను సారీ చెప్పండి సారీ చెప్పండి చెప్పన్నారుగా సారీ అండి వినిపించట్లేదండి సారీ అండి సారీ 100 సార్లు సారీ తను ఎప్పుడైనా రావచ్చు లేదంటే నువ్వు రావు సర్దార్ నా వీక్నెస్ ని వాడుకున్నావు నా రాజ్పుత్ ఇద్దరుతో ఆడుకున్నావు లుక్ అట్ ఇట్ 1-1 అండ్ మ్యాన్ టు మ్యాన్ ఇంకా నువ్వు నేను తేలిపోవాలి రేపు రతన్ పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు ఫిట్ సర్దార్ బయటికి రారా దమ్ముంటే రారా కమౌట్ రారా తెలుసుకుందాం
దాన్ని పట్టుకోలేవు కానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్ షూట్. ఎప్పుడు ఎక్కడ ఎలా? 9:30 కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52 సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56 చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అట్నుంచి వాళ్ళు ఇట్టించి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. చూసారా కొత్తవాళ్ళ గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి, అవి నీకు అవసరం, ముఖ్యంగా నీకు నీకే. గుర్రాలు గోల కానీ ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే కుమార్ ఋషిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిన్ను పంచేతి ముట్టుకోవచ్చు? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. వీరు సచ్చేంద్ర సింగ్ చౌహాన్. వారికి ఆల్రెడీ పెళ్ళయింది. వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చేయ హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు. నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు. ఈ పరిచయ వేదికలో నాకు చోటు ఇవ్వచ్చుగా? ఊరు చీకొట్టాక ఇంట్లో దాక్కుంటామనుకున్నాను, సిగ్గు లేకుండా నువ్వేలా? హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గారిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో. హరినారాయణ
రాజసాబ్. యానిమల్ క్రూయల్టీ కేసు అవుద్ది, ఉన్న కేసులు సరిపోవండి. పక్కదొక్క గుర్రాన్ని లొంగదీసుకునే వాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరో ఈ హరినారాయణ గాడు ఎప్పుడు పోతాడో, మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును, ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవసింగ్, నీ బలానికి బొలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముండవు. తెలుసుకో, హరినారాయణ్ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు గలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. మీరు చూడక ముందే చూశారు సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్. ఈ ప్లేస్ సేఫే కదా? వాడు ఎప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదుగా, ఇక నేను పోతుందిగా. అక్కడే అసలు ట్విస్ట్, చెమేలి సిస్టర్స్ బదులు మనవలను చూసి షాక్ అయ్యే లోపే. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. ఎన్కౌంటర్ చేసేయండిరా. అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉన్నాను. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు, మీ మేనకోడలు అర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మీరున్నారు కదా. ఏ, మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు, రాణులు ఎంత ముందున్నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు, చెప్పుకోవడానికే రాజు గారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్క కేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గులేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గారితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, గీతాదేవి.
నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని. వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాలతో తిరగటం మర్యాద అండి. రాజకుమారికి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. మీకు తెలియకుండా అనేదంతా జరుగుతుందా? హరినారాయణ, కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి, ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ గారండి, రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంత మందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి. లపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి, మేమిద్దరం ఇష్టపడ్డాం, ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు, నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. మీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాన్ని. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలియదు, గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము కులం తక్కువ రక్తం. వెళ్ళండి. హరినారాయణ, జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు గుర్తురాని కులం అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనను ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నాకు తెలియదు. తెలిసే తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకు ఎదురొస్తే ఎంతమంది అటు వచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను. చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేనిష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్నో, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనం నుంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేము, ఓడించి ఓడించి కుంగతీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 అవర్స్. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్,
అర్షి నాదే రతన్పూర్ నాదే నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా Let's watch. ఇంత డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వరల్డ్ మా ఇంటి మీద రైడ్ చేస్తే భయమేసి నిజం చెప్పేసి భయపడి చెప్పావా? చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఇంతరు నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారండి. చంపేయమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దీర్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళు చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్పు. ఎవరో ఏదో చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంటరాగేషన్ పూర్తయింది. మరో 24 గంటల్లో సదర్ అసలు ఈ హత్యలన్నీ సర్దారే చేసిన ఆసక్తిగా ఎదురు. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టమంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్ పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్, కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమిద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని బ్రతిమాలుకున్నానండి. ఏవేవో కేసులు పెడతానని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని వేసింది. దేశమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. డెబ్బై 2 గంటల్లో 48 గంటలు పోతే అంతరా? సారీ, ఓన్లీ 24 అవర్స్. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండెఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవటానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది మిమ్మల్ని అడగాలి. నాకింకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా? సాయం చేశాడు, ప్రేమించాడు, రెండు తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా? సర్దార్ కోసం రేపు మాపో జైల్లో చెప్పుకూడ తినపోతున్నాడు. క్యారేజ్ తీసుకెళ్తూ కానీ మనం కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్వార్, మీ రాచరికపు ముసుగులకి లొసుగులకి వంద నమస్కారాలు. ఈ గీతాదేవి గారికి కూడా మీ ప్రాపర్టీలో షేర్ ఉందట కదా?
మరి ఆవిడ సంతకం లేకుండా ఎలా చెల్తుంది అనుకున్నారు? ఏంటి మీరు చూడండి, ఇది కోర్ట్ నోటీస్, ఇది బ్యాంక్ నోటీస్, ఇవన్నీ షేర్ హోల్డర్స్ నా మీద పెట్టిన పిటిషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. మీకు మీకు మచ్చలుంటే మీరు మీరు తుడుచుకోండి, మధ్యలో నాకంట కడతారేంటి? ఇచ్చిన డబ్బు మీరు ట్రస్ట్లకే వాడారో అప్పులకే వాడారో నాకు అనవసరం. సింగిల్ ఎన్పీతో సహా నా క్యాష్ బ్యాక్ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను. ఈ గొడవ కోర్టుకే కాదు, కులం పెద్దల వరకు వెళ్ళింది. అది ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇక్కడి వరకు తెచ్చింది. ఏం చేద్దాం? సడన్ గా మా గీతాదేవి గారికి కోర్టు ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలుసురా. దళపతిగా నేను తీసిన ప్రాణాల సంఖ్యంత లేదు నీ వయసు. బయటికి నడు. దళపతివా? ఎంతమంది ఉన్నారు నీ దళంలో? వీళ్ళిద్దరేనా? ఇద్దరు. దళపతికి మోకాళ్ళలో పట్టు తప్పినట్టుంది. అర్షికున్న పెద్ద దిక్కువు కదా, నిన్నేం చెయ్యను. నీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పనా? వీళ్లలాగే ఈ ఇంట్లో అందరూ పోతారు, ఒకరి తర్వాత ఒకరు. సర్దార్ జైల్లో ఉంటాడు, ప్యాలెస్ కోర్టులో ఉంటుంది. ఒంటరిదానివైపోతాం. పైగా ఆడదానివి, బయట ప్రపంచం తెలియని దానివి. రోడ్డు మీద ఉండాలి. చచ్చిపోదావంటే పోయిన మీ నాన్నగారికి అవమానం. జాతి కాని వాడితో తిరిగి చెడిపోయింది, తలెత్తుకోలేక చచ్చిపోయిందంటారు. నీకు బెటర్ ఆప్షన్ దొరికింది. నన్ను చేసుకో. గాయత్రి, తాంబూలాలు నా భార్య చేత్తోనే ఇప్పిస్తా. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం సుఖపడదాం, కాదంటే నేనొక్కడినే సుఖపడతా. తర్వాత నీ ఇష్టం. తీసుకో. మైరాజ్ సాబ్ కా షాదీ. कोतवाल साहब, एक्स कोतवाल साहब, लड्डू खाओ. हमारे बैरो साहब की दूसरी शादी है, वही महारानी अर्शी से. लड्डू खाओ. चलो रे. రేపు తెల్లవారు జామునే అర్షి పెళ్లి. తెలుసు, విన్నాను. అంతా నా వల్లే. ఆ వంశం కోసమే నేను బతుకుతున్నప్పుడు నా మాటే వినాలన్న మూర్ఖత్వం. తను ప్రేమించిన బంధాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చంపిన వాడితో, మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసుడితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చేతకాని వాళ్ళన్నీ ముందు నిలబడ్డాను. ఓడిపోయాను సర్దా. మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టాను. ఎప్పుడు చెప్తున్నాను, రాజు కులం నుంచి పుట్టడు, జనం నుంచి పుడతాడు.
శాసించేవాడు కాదు, రక్షించేవాడే రాజు. సురేష్ని కాపాడు సర్దార్. నా తల నీ పాదాల దగ్గర పెట్టు. పెద్దరికి ఎవరి దగ్గర తల ఉంచుకోవద్దు. మీరు మీలాగే ఉండండి ప్లీజ్. అర్షినే కాదు, ఆ భైరవ్ సింగ్ సంగతి కూడా నాకు వదిలేయండి. ఇంకా ఇక్కడ ఎందుకు మనం వెళ్దాం పదా. రా, రమ్మంటుంటే దిక్కులు చూసావేంట్రా? నా ఉద్యోగం నాకు కావాలి. ఏంటి ఉద్యోగం? పురుష లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం లేకనే బతకలే. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మాట్లాడి మాట్లాడి. ఈ సిచ్యువేషన్ లో నీకు బెయిల్ రావడమే కష్టం, ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను. నేను వెళ్ళాడు కాళ్ళు పెట్టుకోవాలి. ఆ కర్మ మీకు ఎందుకు లేండి? అంటే భైరవ్ సింగ్ తో 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఏం చేస్తావు? క్షమించమని వేడుకుంటాను, నా ఉద్యోగం నాకు ఇప్పించమని అడుగుతాను. వాడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్. తిడితే పడతాను, కొడితే తట్టుకుంటాను, కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్. దయచేసి 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఏంటి వాడిని నువ్వు చేస్తావా? అవును బాబాయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అబ్బా బాగా నేర్చావురా మాటలు. అదిగో చూడు, ఆ రైల్వే గేట్ దాటితే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేమో తిన్నగా యముడి దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు. నీకేమైనా పిచ్చా తిక్క? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది, నమ్మండి. విని నువ్వు నమ్ముతున్నావా? పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా, మామూలుగా కోస్తే మజా ఏ ఉంటుంది? కాసేపు వేట పందాలు ఆడదాం. ఏ ఆగండ్రా, రా నడు. వస్తాయా సార్? మా వాణ్ణి ఒక్కసారికి. వాణ్ణి చెప్పమనండి. అయ్యా, దేవుడి చేతిలో ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను. వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి, ఏదో తెలియని ఆవేశంలో రాజావారిని మిమ్మల్ని అనుకూడని మాటలన్నీ అనేశాను. ఇది పెళ్లి సమయం, దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి. నా చొక్కా మీద చుక్కలు, టోపీ మీద 4 సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సారీ, నీ ఫేస్కి సూట్ అవ్వడం లేదురా, ఎక్కడో సింక్ కొడుతోంది. నా ఫేస్ ఎలాంటి సార్? ఎంత సిన్సియర్గా చెప్పినా నమ్మరు సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, క్షమించండి సార్. నిజమా? నువ్వు డాన్స్ కూడా చేస్తావా? లేదు సార్, సరదాగా ఏదో చేయను సార్. అబద్ధం ఆడుకో, స్కూల్లో వేసావంట, రోడ్డు మీద వేసావంట, ఇక్కడ కూడా వేయి. అయ్యా వద్దయ్యా, ఈ డ్రెస్ ఏది ఇప్పించేస్తా. కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు, ఉంటే షారూఖ్ ఖాన్ పిలిపించేవాడిని. అయ్యో షారూఖ్ ఖాన్? వద్దు సార్, నా వల్ల కాదు సార్. ఓ పని చేయి, నువ్వు మా వాళ్లతో డాన్స్ పోటీలో గెలు, ఈలోపు ఆలోచిస్తా. చీరా, సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా. అలాగే మహారాజ్, అలాగే. సభాష్, హుకుం. బాగా చేశావు. హుకుం. నువ్వు వేసిన చిన్న మూమెంట్కే ఆడిటోరియం అదిరిపోయింది. రాజేశ్వర్ నన్ను క్షమించేసినట్టేగా. ఇంకా ఏదో కావాలనిపిస్తోందిరా. నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దా. నేను గెలిచే బరిలో నన్ను ఓడించావు. లైఫ్లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు. నా ఈగో హర్ట్ అయింది. నేను కావాలనుకున్న అమ్మాయి మనసులోకి వచ్చావు. నా ఇష్టం హర్ట్ అయింది. ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావు? గాయత్రి, సర్దార్ వచ్చిన ముందు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని రాజా భైరవ్ సింగ్ సాబ్ తప్పైపోయింది,
నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నుదురు నా పాదాలకి తాకించు, అప్పుడు చెప్తా. ఏ మర్షి సరిపోదుగా నాన్న. శివుడు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకో. ఓ కదా మాకు విశ్వాసం ఉంటది, కానీ మీ మీద కాదు. మాకు ప్రాణభిక్ష పెట్ట సర్దార్ మీద. నేను కాళ్ళకి దండం పెట్టడంటే కాల్చిపారేడు, అర్థమైందా? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టినావు? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టినావు? పప్పాజీ నీ కాళ్ళకి దండం పెట్టినా వద్దా? లేక ఎందుకు మిమ్మల్ని చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది పప్పాజీ, ప్లీజ్. అబ్బా కాదనుకో. రే సింహం ఎప్పుడో తల వంచడం, కాళ్ళకి దండం పెట్టడం ఇలాంటి ఎప్పుడో చూసారా? మరి సర్దార్ దండం పెడతాను ఎందుకు అనుకున్నారా? ఎలా అనుకున్నారు దండం పెడతాను? హర్షిక్ పప్పాజీ వాకింగ్ వెళ్దాము. ఏంట్రా వాకింగ్? వాకింగ్ రాకపోతే షూటింగ్. ఆ రోజు పెళ్లి కొప్పుకుంది నా ప్రేమ మీద నమ్మకంతో, సర్దార్ మీద ధైర్యంతో. పప్పాజీ దొరికావరా? నువ్వు ప్రేమించింది మధుమతిని కాదా? మా ప్రిన్సెస్ అర్చన. ఎగ్జాక్ట్లీ. Yeah!
చంపేకరాని అంత సుఖంగా చావనిస్తానండి. వ్యాపారం వ్యాపారం అంటే పిచ్చెక్కిని విడిచేది, వ్యవసాయం చేస్తాను. ఉత్తమ రైతు అవార్డు వచ్చిన తర్వాత ఏం వదిలేదు. సభా తీసుకెళ్ళండి. వీళ్ళ పరిస్థితి ఏంటి సర్దార్? రే సాంబా రాసుకోరా. ఎన్నాళ్ళకి సర్దార్ చెప్పు. ఈ ఉడతానంద గారికి ముడతలు ఊడిపోయేదాకా జైల్లో ఉండాలి. ఈ రాజమాణిక్యం గారికి లంచాలు కాదు కదా, శాలరీ తీసుకోవడానికి కూడా భయపడాలి. మా ఆవిడ అబ్స్కాండ్లో ఉంది, నేను సరెండర్ అయిపోతాను. రే నీకంత పెద్ద పదాలు సూట్ అవడం లేదురా. పెళ్ళం ఎగిరిపోయింది, ఫ్రీడమ్ దొరికింది, పోయి పని చేసుకోపో. అల్లుడు గారు మిమ్మల్ని ముహూర్తానికి సమయమైంది, రెడీ అయితే శేఖో రెడీ చేసుకో. రాజులకి రాజో మా రాజో పోతు రాజు, నువ్వు వసనకే సంపంగి పువ్వా. నువ్వు కొట్టురా.